విస్తరణ వివరించే ప్రయత్నం చేశారు గవర్నర్. అటు ఏపీ అసెంబ్లీ నుండి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే ఆ ప్రసంగం నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఆనరబుల్ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లైస్ విత్ ఆల్ ఆఫ్ యూ. కోఆపరేటివ్ ఫెడరలిజం ఆఫ్ 22.5 MU పర్ డే. దిస్ సెక్టర్ హెస్ ఆల్సో సఫర్డ్ హ్యూజ్ లాసెస్ టు ద ట్యూన్ ఆఫ్ రూపీ వాల్యూ సిస్టమ్ రియలీ మేక్స్ ద మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూడు కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం. పార్టీలన్నీ కూడా అధికార పక్షం. అలాంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్ష హోదా ఇస్తే వీళ్ళు తాలూకా హామీలు అమలు చేయలేదనే విషయాన్ని ప్రశ్నిస్తారు అని చెప్పి మా పార్టీకి కానీ మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు, ఎక్కడ వీళ్ళు ప్రశ్నిస్తారా అని చెప్పి. కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మనం చూస్తే గత 45 రోజుల్లో 36 మంది హత్య కావించబడ్డారు. 35 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా హెరాస్మెంట్ భరించలేక 35 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 300 మంది మీద హత్యాయత్నం జరగడం మనం చూసాం. ఇన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ చాలా దారుణంగా దెబ్బతినింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందువల్ల ఇక్కడ రాష్ట్రపతి పాలన కావాలి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రజల గొంతుకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రశ్నించే గొంతుకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు గొంతు నొక్కడానికి ఎంత ప్రయత్నించినా కూడా ప్రజల సపోర్ట్తో, ప్రజల మద్దతుతో మేము ప్రజా పోరాటాలకి రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం, సిద్ధపడతామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఢిల్లీలో ఎల్లుండి మా పార్టీ ఆధ్వర్యంలో ఈ దారుణాలన్నిటి మీద ధర్నా చేసి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా, వీడియో ఎగ్జిబిషన్ కూడా పెట్టి కేంద్ర స్థాయిలో పెద్దల దృష్టిలో కూడా పెట్టి ఇక్కడ శాంతి భద్రతలు నెలకొట్టేట్టుగా డిమాండ్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు మానండి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాల్సిందిగా కోరుతున్నాను. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు, ఆవిడ ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా ఎంత కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వలన ఆ దుర్మార్గుడు సురేష్ అనే వ్యక్తి గొంతు కోసి చంపిస్తే కనీసం పరామర్శ చేయలేదు సరికదా. దర్శినికి పోస్ట్ మార్టం కి కూడా కనీసం ఆర్థిక సహాయం ప్రభుత్వం చేయని చేతకాని ప్రభుత్వం ఇది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుండి గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. ఉదయం 10 గంటలకు 47.40 అడుగులకు నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.